పవన్ కళ్యాణ్ గురించి అవునండి పవన్ కళ్యాణ్ గారు తల్ పవన్ కళ్యాణ్ గారు తాలూకా రోల్ ఏంటంటే అతను ఒక విధంగా ప్రతిదాని మీద ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే మనస్తత్వంగా నా అబ్జర్వేషను నా అబ్జర్వేషను ఇప్పుడు చాలా సందర్భాల్లో బీజేపీతో కలిసి ఉండడం వలన కొన్ని విషయాల మీద తన మనసులో స్ట్రాంగ్గా కొన్ని అపోజ్ చేయాలని అనుకున్న కొన్ని విషయాలు మాట్లాడలేకుండా ఉన్నా ఉండి ఉంటాడనేది ఖచ్చితంగా నేను చెప్పగలను ఉదాహరణకు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏం చేయగలడు ఢిల్లీ వెళ్ళాడు దీంట్లో నువ్వు దూరం దన్నాడు అనుకోండి ఊరుకోవాల్సి వచ్చింది కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశాఖపట్నం ప్రజలకి అతనేమి చేయలేదనే విషయం తెలుస్తుంది ఆయనకి తెలిసి నేనేమి చేయలేకపోతున్నాను బీజేపీలో ఉండడం వలన దీని మీద మాట్లాడలేకపోతున్నాను అట్లాగే పెట్రోల్ హైక్ గురించి ఉందనుకోండి గ్యాస్ హైక్ గురించి ఉందనుకోండి రైతుల మూమెంట్ గురించి ఉందనుకోండి ఖచ్చితంగా రైతులు ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాకపోయినా పెట్రోల్కి సంబంధించినటువంటి విషయంలో ఇటు జగన్మోహన్ రెడ్డిని ఏం అడగలేకపోతున్నాడు అటు బీజేపీని ఏం అడగలేకపోతున్నాడు కాదు అంటే తన మెంటాలిటీ కొంచెం యాజిటేటివ్ మెంటాలిటీ ఏదైనా అవసరం వస్తే రియాక్ట్ అయ్యి ప్రజల పక్షాన్ని నిలబడాలనుకునేవాడు కూడా ఈ పార్టీతో ఉండడం వలన నేను ప్రజల తాలూకా రియల్గా ప్రజల ప్రాబ్లమ్స్ మీద నేను రిఫ్లెక్ట్ అవ్వలేకపోతున్నాననే భావన అతనికి ఉందని నేను అనుకుంటున్నాను అందువల్లనే ఎప్పుడో నా అంటే చూడండి లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడు మనకి దేశ రాష్ట్రాన్ని నాశనం చేశాడు ప్రత్యేక హోదా లేదు నేను మోడీ ఖచ్చితంగా ఈ దేశాన్ని పనికొస్తాడని నేను వెళ్తే రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశాడని భరస్ట్ అయ్యాడు మరలా కలిసిన తర్వాత వచ్చి నాకు రెండు హామీలు ఇచ్చారు అమరావతి ఇక్కడే ఉంటుందని కదలదని ఆ హామీల కోసం నేను చేరానని అన్నాడు కానీ ఇంతవరకు ఆయన ప్రజలకు సంబంధించిన అంశాల దగ్గర వచ్చేటప్పుడు ఈ అంశాల మీద రియాక్ట్ అవ్వలేకపోతున్నాడు కాబట్టి మనం వెయిట్ ఈ నేను ఈ ఈ కేసు వరకు ఏది తిరుపతి బై ఎలక్షన్ వరకు ఈ క్యాండిడేట్ విషయంలో పవన్ కళ్యాణ్కి ఏమి డిసెంట్ ఉందని నేను అనుకోనండి పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్యాండిడేట్ నిలబెట్టకపోవడమే నా దృష్టిలో రైటు బీజేపీని నిలబెట్టి బీజేపీకి సపోర్ట్ చేయడమే రైటు అతను క్యాండిడేట్ నిలబెట్టుకుంటూ ఉండడమే రైటు యాక్చువల్గా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది కూడా ఇప్పుడు చూడండి నేను మా నేను ఢిల్లీలో ఒక జర్నలిస్ట్ చెప్పాను వైజాగ్లో ఆరు పర్సెంట్ సీట్లు ఓటు శాతం ఉన్నటువంటి మీతో కూడా చెప్పాను అనుకుంటా అవును అవును ఇది పది పన్నెండు శాతం పెరుగుతుంది ఈసారి అని ఖచ్చితంగా వైజాగ్లో లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చిందండి ఎవరికి పవన్ కళ్యాణ్కి స్టేట్ మొత్తం మీద అంతే ఉండొచ్చు కానీ వైజాగ్లో మాత్రం పవన్ కళ్యాణ్కి లెవెన్ సిక్స్ పర్సెంట్ నుండి లెవెన్ పాయింట్ ఫైవ్కి వచ్చాడు సో ఇప్పుడు బీజేపీ నిలబడిన తర్వాత అతను నేను కా కోఆపరేట్ చేస్తాడా చేయడా అనే ప్రశ్న మీరు వేశారు అతను ఖచ్చితంగా బీజేపీ గెలుపుకి తన దగ్గర ఏముందో అది ఖచ్చితంగా చేస్తాడనే నేను నమ్ముతున్నాను కానీ బీజేపీకి ఆయన నిల ఆయన చేయడం వలన బీజేపీ గెలిచే పరిస్థితిలో ఉందంటే నేను నమ్మను అంటిల్ అన్లెస్ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం బ్లెస్సింగ్స్ ఉంటేనే అక్కడ బీజేపీ గెలుస్తుంది అదర్వైజ్ బీజేపీ గెలవదు ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ థర్డ్ ప్లేస్లే డిసైడ్ అవ్వాలి వీళ్ళిద్దరిలో సో ఇది అవి బీజేపీ తాలూకు వ్యూహం ఎప్పుడు రెండు మూడు రోజుల ముందు వరకు మీకు తెలియదు బెస్ట్ ఎగ్జాంపుల్ త్రీ సెవెంటీ తొమ్మిదిన్నరకు మీటింగు క్యాబినెట్లో ఎస్ అన్నారు పది గంటలకు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు పదకొండు గంటలకు రాజ్యసభలో చర్చ పెట్టారు పదకొండున్నరకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఇచ్చారు సో అట్లా ఈ దీని మీద అంత ప్రత్యేకమైనటువంటి వ్యూహం చేసి చేస్తున్నారా ఈ ఒక్క సీట్ కనేది మనం కొంచెం వెయిట్ చేసి చూడాలి మామూలుగా పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ వైసీపీ అయితే బీజేపీ గెలవడానికి ఛాన్స్ లేదండి తిరుపతిలో అంటిల్ అన్లెస్ ఎవరో ఒకరు ఏమో చంద్రబాబు నాయుడుని అడుగుతారా ఇదేదో నేను అభియోగం మోపడం కాదు వాళ్ళు ఒక థీరీ ప్రకారం గైడ్ పడాలంటే ఎవరో ఒక సహాయం తీసుకోకపోతే మాత్రం బయటపడరు సహాయం చేస్తారా లేదనేది వాళ్ళ తాలూకా అవసరాలు ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నది కరెక్ట్ చాలా మంది కూడా అదే చెప్తారు పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టకుండా మంచి పని చేశారు ఎందుకంటే బీజేపీకి తన తన ఇదేంటో స్వాగత తెలిసి వస్తుంది స్వానుభవం అవుతుంది తన బలం ఏంటో తన ఇదేంటో తెలిసి వస్తుంది అప్పుడు ఇకనైనా ఇక మీదట జనసేనతో జాగ్రత్తగా ఉంటారు ఒక యాంగిల్లో విశ్లేషిస్తున్నారు కానీ జనసేన శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి పనిచేయడానికి సిద్ధంగా లేవు ఎందుకంటే మనకి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది చర్చల్లో కూడా చూస్తూ ఉంటాం కదా సరే అదొక సెపరేట్ ఇష్యూ వైసీపీ కానీ టీడీపీ కానీ లోపాయకారిగా ఏ మాత్రం సహకరించిన బీజేపీకి అది సూసైడ్ కదా వాళ్ళు ఎవరికైనా అంతే అంటే వాళ్ళు అనుకుంటారండి మోడీ అన్నాలు ఉంటాడు ఈ ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ ఎలక్షన్కి అసలు మోడీ ఉంటాడా ఉండడా ఇప్పుడు ఇది కానీ అప్పుడు చూసుకుందాం అనుకుని కూడా అనుకుంటే ఆశ్చర్యపో అవసరం లేదు ఇక్కడ ఒక విషయం ఏంటంటే వెంకటకృష్ణ గారు మీరు చెప్పింది శ్రేణుల నుండి మీకు ఫీడ్బ్యాక్ వచ్చిందన్నారు చూసారా అక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది వెంకటకృష్ణ గారు సబ్మోహరిగా నా ఏమంటే విశాఖపట్నంలో లక్ష్మణ్ ఓట్లు వేయొచ్చు నేను ఉండట్లేదు వెంకటకృష్ణ గారికి ఓటు వేయమంటే పదివేల మంది కూడా వేయరు అది కరెక్ట్ ఈయనవాడయ్యా ఎవరికి వెయ్యాలి మేము తెచ్చుకోలేమని అంటారనమాట యు ఆర్ రైట్ కానీ ఇక్కడ ఏంటంటే పార్టీ పరంగా వర్క్ చేస్తారు ఇండివిజ్యువల్గా అయితే మీరు చెప్పింది రైట్ బట్ పార్టీ పరంగా వస్తే రేపు పొద్దున్న ఎవరు పవన్ కళ్యాణ్ మనకు అధికారంలోకి రావాలి బీజేపీతో ఉండి అధికారంలోకి రావాలంటే మన పార్టీ అంతా ఇప్పుడు గెలిపించితే తప్పించి మన పవన్ కళ్యాణ్కి కావలసినటువంటి గుర్తింపు రాదేమో పోయిందంటే అసలు బీజేపీ లేకపోతే మళ్ళీ మనం ఇండివిజువల్గా ఉండాలేమో ఇలాంటి ఆలోచనలు రేకెత్తుతాయి కాబట్టి వాళ్ళకి ఈ లాస్ట్ మినిట్లో వీళ్ళు ఏమి డైరెక్షన్ ఇస్తారో చూస్తారు అసలు మనకి ఎందుకురా బీజేపీతో ఏదో విధంగా వదిలించుకోవాలనుకున్నారనుకోండి నిజంగా అది ఇది అయిపోతల క్వశ్చన్ ఇది అయిపోతల ఆన్సర్ దయచేసి ఆ శ్రేణులేమనుకోకండి వీళ్ళకి వీళ్ళ సంగతి తేల్చేద్దామని వాళ్ళనుకున్నారనుకోండి లెసన్ ఇచ్చేస్తారనమాట సో ఇవన్నీ ఆ అధినేత నిర్ణయించుకోవలసినటువంటి అంశాలు ఇవి పవన్ కళ్యాణ్ అధినేతగా పార్టీ అధినేతగా తన ఉనికి కోసం ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఫ్యూచర్లో ఏంటి మనం సెయిల్ అవ్వాలి బీజేపీతో అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మొత్తం శ్రేణులందరిని ఉపయోగించి మనం గెలిపించి మన సత్తా చూపించాలని అనుకుంటాము ఒకటి లేకపోతే ఇదేంటిది ప్రజా వ్యతిరేకంతో మనం దీంతో బతకలేకపోతున్నాం ఏదో ఒకటి జరిగి మనం ఇక్కడ కొంచెం దూరంగా పోతే బాగున్నా అని అనుకోవాల్సిన పరిస్థితులు ఇప్పటికైతే ఇంకా రాలేదు ఎలక్షన్స్ జరిగిన తర్వాత చూడాలి కానీ మీరు అంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఒకవేళ ప్రచారానికే వెళితే లేదు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోయినా ఆయన తరఫున నాందిల్ మనోహర్ గారు ఇంకొకరు ఇంకొకరు ఎవరైనా వెళ్ళినా ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఒకటో రెండో మంచి పనులు చేస్తే ఈ మంచి చేశారని చెప్పొచ్చు ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు కూడా చేయకుండా ఇది చాలా పెద్ద బరువైన పని కదా ఇందాక మీరు అంటేప్పుడు అదే అన్నాను బీజేపీకి ఉన్న మైనస్ని ఇతను ఎలాగ చెప్పగలడు మీరు ఒకటి అన్నారు వెళ్తాడో వెళ్ళరా అని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తిరుపతి ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తాడు అందులో నాకు డౌట్ లేదు వెళ్తాడు అందులో మీరు అనుమానం పడకండి ఎవరినో పంపిస్తారని ఖచ్చితంగా వెళ్తారు కానీ మీరు అన్నిదంతా చూసారా ఇప్పుడు ఆయన కాన్సస్ యాక్సెప్ట్ చేయదు ఇప్పుడు ఎవరిని పొగడాలి బీజేపీని పొగడాలి అవును బీజేపీ మైనస్లు ఎందుకు మాట్లాడతాడు మంచి పనులు చెప్పాలి ఆ మంచి పనులు చెప్పడానికి ఆయన దగ్గర ఏం లిస్ట్ ఉందో మనం చూడాలి ఆంధ్రప్రదేశ్ వరకు అయితే లేవనేది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమీ లేదనేది అతనికి తెలుసు రెండోది ఆయన బ్లెస్సింగ్ వల్లనే ఈ గవర్నమెంట్ నడుస్తుంది ఈ రాష్ట్రం అన్యాయం అవుతుందని కూడా ఆయనకి తెలుసు అవును సో ఇప్పుడు అడకత్తలో పడిన పోక పరిస్థితి ఈ బై ఎలక్షన్ తనకు వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో అతనికి ఏమి ఇబ్బంది ఉండదు ఇక్కడ ఏం చెయ్యాలి మన ఎగ్జిస్టెన్స్ ఏట్ అనే దానికి ఆన్సర్ ఇది ఈ ఆన్సర్లో బీజేపీ ఏం చేస్తుంది అనే దాని మీదే ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను మామూలుగా అయితే మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు లేదు